నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్ తిన్న వెంటనే మళ్ళీ ఆకలిగా అనిపించడం కడుపు నిండుగా తిన్న తర్వాత కూడా నీరసంగా అనిపించడం అతిగా మూత్రానికి వెళుతుండడం వంటి లక్షణాలను మనం చాలామందిలో గమనించవచ్చు చిన్నపాటి గాయమైనా కానీ పెను ప్రమాదమే అవుతుందట అయితే ఈ లక్షణాలు ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్లో తప్పనిసరి అంటున్నారు వైద్యులు మరి ఎలాంటి సమస్యలు కనబడకుండా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందా అలాంటప్పుడు వ్యాధిని నిర్ధారించడం ఎలా మధుమోహంతో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది హోమియోలో డయాబెటీస్కు పరిష్కారాలు ఏమిటో మనతో పాటు డాక్టర్ సిఎస్ రెడ్డి గారు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఇంతకు ముందు అయితే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఈ షుగర్ వ్యాధి అనేది బయట బయటపడేది ఈ మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్లో వాళ్ళు కూడా ఇలాంటి సమస్య వస్తుంది అసలు ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఓకే ఇంత ముందుగా మీరు అన్నట్టుగా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా చూసేదండి బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఈవెన్ సిక్స్టీన్ టు ట్వంటీ ఈ మధ్యలో కూడా చాలా కేసెస్ ఈ మధ్యలో చూస్తున్నాం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో మార్పులు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ స్ట్రెస్ ఆందోళనకరం విషయాలు ఎక్కువగా ఆలోచించడము డిప్రెషన్ గురవ్వడము అదేవిధంగా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే ఎర్లీ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఉండే అవసరము మన షుగర్ బయటపడినప్పుడు మనం అడుగుతుంటాం బట్ ఇప్పుడున్నట్టు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా డైరెక్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశము డయాబెటీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అది ట్వంటీ ఇయర్స్లో వల్ల కానివ్వండి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం సో యంగ్స్టర్స్లో కూడా అది టైప్ వన్ కానివ్వండి టైప్ టూ డయాబెటీస్ కానివ్వండి ఏ రకమైన డయాబెటీస్ అయినా కూడా ఈ స్ట్రెస్ గురైనట్లయితే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడడం వల్ల బాడీలో ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ మనకు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది దాని వల్ల చేంజెస్ పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం కానీ ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా కణాలు సరైన మోతాదులో వినియోగించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా డయాబెటీస్లో మనం చూస్తుంటాం సో చాలామంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు కదా నాకు డయాబెటీస్ రాదు అన్న అపో నుంచి బయటపడితే బెటర్గా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఆకలి ఎక్కువగా ఉండడము అదేవిధంగా దాహం ఎక్కువగా ఉండడము ప్లస్ యూరి యూరినేషన్ ఫ్రీక్వెన్సీ పెరగడము ఇవన్నీ లక్షణాలు ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో మనం చూస్తుంటాం సో ఇలాంటి కండిషన్స్లో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు డయాబెటిక్ ప్రొఫైల్స్ సంబంధించినటువంటి టెస్టులు చేయించుకుంటే బెటర్గా ఉంటుంది అది ఫాస్టింగ్ కానివ్వండి పోస్ట్ లంచ్ కానివ్వండి హెచ్పిఇన్సీ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి డయాబెటీస్ సంబంధిత సమస్యలు టెస్టులు చేయించుకుంటే మనకు ఈజీగా ఈ డయాబెటీస్ అనేది బయటపడే అవకాశం ఉంటుందండి ఎర్లీ కేసులో బయటపడ్డా కూడా భయపడాల్సిన అవసరం లేదండి సో ఇమీడియట్గా హోమియోపతి అప్రోచ్ అయినట్లయితే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అండి డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు టైప్ వన్ టైప్ టూ అని చెప్పేసి వీటిలో ఏది ప్రమాదకరమైంది అసలు ఏంటి టైప్ వన్ ఏంటి టైప్ టూ ఏంటి ఎస్ డయాబెటీస్లో చూసుకుంటే టైప్ వన్ టైప్ టూ అనేది ముఖ్య రకాల కింద పరిణించడం జరుగుతుందండి టైప్ వన్ డయాబెటీస్ వచ్చేసి మనకు అక్కడ టోటల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి అనేది జరు జరగదు సో అక్కడ ఏంటంటే మనకు ఇన్సులిన్ ఈ కణాలు డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంచు మనం చూస్తుంటాం నెక్స్ట్ టైప్ టూలో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది బట్ సెల్స్ అనేది సరైన మోతాదులో వినియోగించుకోలేదు దీన్ని టైప్ టూ డయాబెటీస్ మనం అంటుంటాం టైప్ వన్ విషయానికి వచ్చేసి అక్కడ కృత్రిమంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది టైప్ టూలో ఇన్సులిన్ అనేది ఇమీడియట్గా ఇచ్చే అవసరం ఉండదండి కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ కానప్పుడు అదేవిధంగా సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే ఇన్సులిన్ అనేది ఇచ్చే అవసరం ఉంటుంది టైప్ వన్ వచ్చేసి మోర్ దెన్ డేంజరస్ టైప్ టూ అండి టైప్ వన్లో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇన్ఫెంటైల్ డయాబెటీస్ కూడా మనం అంటుంటాము చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం మనం చూస్తుంటాం టైప్ టూ విషయానికి వచ్చేసి యంగ్స్టర్స్లో ట్వంటీ ఇయర్స్ నుంచి కానివ్వండి నైంటీన్ ఇయర్స్ నుంచి కూడా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ చూస్తుంటాం సో ఈ రెండింటికి కారణాలు స్ట్రెస్ ఫ్యాక్టరు ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ లైఫ్ స్టైల్ మార్పులు రావడం ఇలాంటి కారణాలు మనం చెప్పుకోవచ్చు అండి అలాగే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రవీందర్ గారు నిజామాబాద్ నుండి కాల్ చేశారు రవీందర్ గారు హలో సార్ హలో సార్ రవీందర్ నిజామాబాద్ సార్ హలో రవీందర్ గారు ముందు నూట పది తిన్నగా నూట అరవై అయితే ఈ మధ్య చూస్తున్నాం మీరు అన్నారు ఇందాక ఏంటంటే ఎలాంటి సింటమ్స్ లేకుండా కూడా అంటే అతి మూత్రము ఇలాంటివి మళ్ళీ ఎక్కువగా ఆకలి ఇలాంటి లక్షణాలు కనిపించకుండా కూడా సడన్గా ఎప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి లేదా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఆపరేషన్ టైంలో ఇలాంటి టైంలో బయటపడుతూ ఉంటుంది వాళ్ళకి అది అదిలా అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా వాళ్ళు డయాబెటీస్ ఉండే ఉంటుంది సో ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా ఆల్రెడీ లోపల ఎస్ ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ బయటపడడం అనేది కొన్ని కొన్ని టెస్టుల ద్వారా కొన్ని అనుకోని పరిస్థితుల్లో కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఉదాహరణకు కొన్ని కేసెస్లో సర్జరీ చేస్తున్నప్పుడు కానీ సర్జికల్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేసినప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు పూర్తిగా టెస్ట్లు చేయడం వల్ల డయాబెటీస్ బయటపడే అవకాశం ఉంటుంది ఇది ఏ సిమ్టమేటిక్ డయాబెటీస్ మిలర్టీస్ అంటారు సీన్ దీనిలో ఏంటంటే లక్షణాలు కానీ ఇలాంటివి కనిపించకుండా డయాబెటీస్ పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది మనకు లక్షణాలు ఏ సిమ్టమేటిక్ అని మనం అంటుంటాం కొన్ని సందర్భాల్లో ఏంటంటే లక్షణాల ద్వారా బయటపడుతుంది కొన్ని సందర్భాల్లో లక్షణాలు లేకుండా కూడా బయటపడుతుంది సో ఫ్యామిలీ ఇది ప్రికాషన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే డయాబెటీస్ వాళ్ళు ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి డయాబెటిక్ ప్రొఫైల్స్ సంబంధించినటువంటి టెస్టులు చేయించుకున్నట్లయితే కొంతవరకు మనకు దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకలి ఎక్కువగా ఉండడం మూత్రం ఎక్కువగా ఉండడం ఇలాంటి లక్షణాలు కాకుండా కొన్ని కేసెస్లో ఆల్రెడీ కాంప్లికేషన్స్ డయాబెటీస్ వల్ల క్రియేట్ అయిన ద్వారా డయాబెటీస్ బయటపడుతుంది ఉదాహరణకు డయాబెటిక్ న్యూరోపతి మనం అంటుంటాం దాంట్లో ఏంటంటే పెరిపెరల్ న్యూరైటీస్ దీంట్లో తిమ్మిర్లు మంటలు ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తుంటాం ఇలాంటి సందర్భాల్లో కూడా డయాబెటీస్ బయటపడే అవకాశం ఉంటుంది అంటే బాడీలో ఆల్రెడీ షుగర్ ఉంది బట్ పేషెంట్కు తెలియదు సో ఆల్రెడీ షుగర్ ఉన్నంతకాలం మనకు డ్యామేజ్ అనేది మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది సో తద్వారా మనకు ఈ న్యూరైటీస్ సంబంధించిన ద్వారా కూడా డయాబెటీస్ మనకు బయటపడే అవకాశం కూడా ఉంటుందండి సో ఏంటంటే ప్రికాషనరీ ఫ్యామిలీ ఇష్యూ ఉన్నట్లయితే ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రొఫైల్ చేయిస్తే బెటర్గా ఉంటుంది ఒకవేళ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నట్లయితే కూడా ఎవరీ సిక్స్ మంత్స్ కానివ్వండి అలాంటి వన్ ఇయర్కి ఒకసారి మీరు రెగ్యులర్ చెకప్ చేసుకుంటే బెటర్గా అంటే ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారు డై టైప్ అన్న చేసి చిన్నపిల్లల్లో మనం చూస్తుంటాం ఓకే సో వాళ్లకు మనకు ఎవ్రీ వన్ ఇయర్ చిన్నపిల్లలు చేసిన పర్లేదండి ఒక విధంగా ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఓకే డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి ప్రభు గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు ప్రభు గారు హలో 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 నమస్తే అండి ప్రభు గారు సార్ అది మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది సార్ షుగరు హలో చెప్పండి అదే మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి కాళ్ళు బాగా వాపు వస్తుంది సార్ స్వెల్లింగ్ వస్తుంది సార్ కాళ్ళు స్వెల్లింగ్ వస్తుంది అంటే పాదాలు స్వెల్లింగ్ వస్తుంది అంటుంది సార్ ఇది దేనికి ఏం టెస్ట్ చేయాలి వరికాళ్ళు బాగా అదైపోతుంది నైట్ పూట వాపు వాస్తుంది మీకు షుగర్ ఉందండి ఉంది సార్ మీ వయసు చెప్పండి వయసు యాభై రెండు సార్ ఇప్పుడు షుగర్ నాకు వచ్చి ట్వంటీ ఇయర్స్ అయింది సార్ ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ ఇన్సులిన్ తీసుకుంటున్నాం సార్ నెక్స్ట్ హార్ట్ కి సంబంధించిన బీపీ అని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఓకే సో మంటలు తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయి సార్ మంటలు తిమ్మిర్లు నైట్ నిద్ర కీళ్ళ దగ్గర బాగా వాపు వస్తుంది మళ్ళీ ఉదయం వరకు మళ్ళీ అది అయిపోతుంది సార్ ఓకే చేతిలో కూడా మంటలు తిమ్మిర్లు వస్తున్నాయా లేదు సార్ అట్లే ఓకే సో ఇది న్యూరాలజికల్ డిజార్డర్ కింద పరిణించి జరుగుతుంది సో పెరిపెరల్ న్యూరైటీస్ అంటారు దీంట్లో వాపు రావడము ప్లస్ ఎరుపుదనంతో కూడుకున్నటువంటి కలర్ చేంజ్ అవ్వడం మనం చూస్తుంటాము కొన్ని సందర్భాలు ఏంటంటే ఈవినింగ్ టైం ఎక్కువగా ఉండడము అదేవిధంగా కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల కూడా ఈ న్యూరైటిక్స్తో అసోసియేటెడ్ స్వెల్లింగ్స్ అనేమో కామన్గా చూస్తుంటాం మీరు వాడుతున్న మెడిసిన్స్ ఏవైనా షుగర్కి ఉన్నట్లయితే అది వాడుతూ హోమియోపతి కంటిన్యూ చేయండి హోమియోపతిలో బెస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ని కేవలం కంట్రోల్ చేయమే కాకుండా ఇలాంటి కాంప్లికేషన్స్ అదే న్యూరోపతి కానివ్వండి డయాబెటిక్ సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ కాలర్ రవీందర్ గారు నిజామాబాద్ నుండి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రవీందర్ గారు నమస్తే అండి డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మీ సమస్య ఏంటో అడగండి నమస్తే అండి సార్ నాకు సిక్స్త్ మంత్ నుంచి సార్ వన్ టైం తినక తినక ముందు తిన్న తర్వాత వన్ సిక్స్టీ ఉంటుంది సార్ టాబ్లెట్ ఏం వాడట్లేదు షుగర్ వచ్చినట్టు లేదా కరెక్ట్ ఎంత ఉండాలి సార్ ఓకే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ పోస్ట్ లంచ్ అండి తిన్న తర్వాత వన్ సిక్స్టీ ఓకే తినే ముందు ఎంత ఉందండి నూట పది ఓకే ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా మా మదర్ కి ఇరవై సంవత్సరాలు నుంచి సార్ ఓకే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఆకలి యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఓకే మీరు ఈ టెస్ట్ కాకుండా హెచ్బీ ఏవన్ టెస్ట్ అనేది ఇంకోటి ఉంటుంది అది కూడా చేస్తే బెటర్గా ఉంటుంది దాంట్లో ఏంటంటే మనకి ఎగ్జైటీ పాజిటివ్ ఫ్యాక్టర్ కానివ్వండి అది ఏ రేంజ్లో ఉంది ఏ నిష్పత్తిలో ఉంది కూడా చూడడం జరుగుతుంది ఒకవేళ వచ్చినా కూడా మీరేం టెన్షన్ పడకండి డైరెక్ట్ హోమియోపతి అప్రోచ్ అవడం వల్ల ఎలాంటి వేరే ఇతర మెడిసిన్స్ లేకుండా కేవలం హోమియోపతి ద్వారా పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందండి సో మీ ఏజ్ కూడా తక్కు తక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే దాని నుంచి కొంతవరకు మెడిటేషన్ కానీ యోగా కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసినట్లయితే ఇది కొంతవరకు డైట్ వల్ల కూడా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది బట్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ అనేది సపోర్టివ్ థెరకీ కింద మనం చూడడం జరుగుతుంది బట్ ఏంటంటే అది ట్రీట్మెంట్ కాకుండా హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటూ ఈ సపోర్టివ్ తెరఫ్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా బెటర్ లైఫ్ పొందే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ జగదీష్ గారు నెల్లూరు నుండి కాల్ చేస్తారు జగదీష్ గారు హలో జగదీష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ హలో సార్ మాట్లాడండి సార్ మా మమ్మీకి థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది ఇప్పుడు మా మమ్మీకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఓకే అంటే బాడీ వెయిట్ రిడ్యూస్ అయిపోతుంది అండి దాని గురించి ఏమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంకేం ప్రాబ్లమ్స్ అంటే ఇంకా బాడీ అంటే లెగ్ పెయిన్స్ ఉంటుందండి కాళ్ళు దగ్గర ఓకే షుగర్ కి ఏం వాడుతున్నారు మెడిసిన్స్ మెట్ఫార్మిన్ ప్లేకేషన్స్ ఏం వాడుతున్నారు అండి ఓకే ఇన్సులిన్ వాడట్లేదా ఇన్సులిన్ మంత్లీ వన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అండి హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇన్సులిన్ ఓకే ఓకే షుగర్ ఎప్పుడు కంట్రోల్ ఉంటుందండి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది కంట్రోల్ అయితే త్రీ హండ్రెడ్ ఉందండి టూ ఫిఫ్టీ ఉంటుంది టూ టూ ఫిఫ్టీ ఉంటుంది అగరం లేదు ఓకే సో ఇక్కడ ఇలాంటి కండిషన్స్ ఏంటంటే హోమియపతి మెడిసిన్స్ వాడినట్లయితే మీరు ఇన్సులిన్ లెవెల్స్ వెళ్ళకుండా చూస్తుంది ఒకవేళ ఇన్సులిన్ లెవెల్స్ వాడినా కూడా ఏదైతే యూనిట్స్ ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్వంటీ యూనిట్స్ వాడినట్లయితే హోమియోపతి మెడిసిన్ తీసుకున్న తర్వాత ఫిఫ్టీన్ యూనిట్స్ టెన్ యూనిట్స్ ఫైవ్ యూనిట్స్ మినిమమ్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ డోసేజ్ వాడకుండా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ పెంచుతూ దా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది సో చాలామంది ఏంటంటే రెండు వాడంలో ఓవర్ డోసేజ్ అయ్యి హైపోగ్లైసిమిక్ కండిషన్ వెళ్తాం ఏమో అని చాలామంది అంటుంటారు బట్ హైపోగ్లైసిమిక్ కండిషన్స్ వెళ్ళకుండా హోమియోపతి మెడిసిన్స్ రెసిస్టెన్స్ పవర్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటుంది డాక్టర్ గారు ఈ అన్నం తిన్న తర్వాత తినకముందు టెస్టులు ఉన్నారు కదా అసలు ఏ విధంగా ఉండాలి ఆ టెస్టులు టెస్టులు ఏంటంటే మనకు ఇలాంటి ముందుగా ఇర్లీ సింటమ్స్ డిస్కస్ చేసినట్లుగా టెస్ట్లో చేసి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేస్తే జరుపుతుంది బట్ హెచ్బిఎవన్సీ జీటీటీ టెస్ట్ గ్లూకోజ్ వరకు ఉంటే ప్రమాదం కాదు అంటారు ఓకే ఈ టెస్ట్లు చేసిన తర్వాత మనకు అందులో అనలైసిస్ ఏ విధంగా ఉంటుందంటే నైంటీ టు వన్ టెన్ మధ్యలో ఉన్నట్లయితే అది ఫాస్టింగ్ నార్మల్ రేంజ్ కింద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వన్ ట్వంటీ అండ్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ లోపల ఉంటే నార్మల్గా ఉంటుందండి కొన్ని సందర్భాలు ఏంటంటే మోర్ దెన్ వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చినట్లయితే బార్డర్ లైన్ డయాబెటీస్ కింద మనం చూడడం జరుగుతుంది ఈ రెండు మాత్రమే కాకుండా హెచ్బీఏవన్సీ టెస్ట్ చేయడం వల్ల ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి నిష్పత్తి ఏ రేంజ్లో ఉంది మోర్ దెన్ సిక్స్ వరకు ఉందా ఎయిట్ వరకు ఉందా అనేది మనం చూడడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే షుగర్ ఏ విధంగా ఉంది పోర్ కంట్రోల్లో ఉందా గుడ్ కంట్రోల్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చాలా పేషెంట్స్ ఏంటంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లెన్స్ మాత్రమే చేయించుకుంటారు బట్ దాంతోపాటు ఎవ్రీ త్రీ మంత్స్ హెచ్బీఏ టెస్ట్ అనేది చేయించడం వల్ల లెవెల్ ఆఫ్ కంట్రోల్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ దస్తవీర్ గారు రంగారెడ్డి జిల్లా నుండి కాల్ చేశారు దస్తవీర్ గారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మంతో పాటు ఉన్నారు సార్ సార్ మాట్లాడుతున్నాను ఇరవై ఇరవై ట్వంటీ ఇయర్స్ పేషెంట్ సార్ నేను షుగర్ పేషెంట్ ను కాళ్ళు కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి ఓకే అలోపతి మెడిసిన్స్ మీదనే ఆధారపడ్డాను ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను దీన్ని ఈ ఈ సమస్యను మన హోమియోపతిలో ఏమైనా పరిష్కారం ఉందా ఓకే హోమియోపతిలో ఏ విధంగా పరిష్కారం ఉంటుందంటే షుగర్ కంట్రోల్ ఉంటుందండి మీరు వాడే ఇన్సులిన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది మీకు ఆల్రెడీ ఏదైతే తిమ్మిళ్ళు మంటలు ఉన్నాయని చెప్తున్నారు కదా న్యూరైటిస్ అని మనం అంటుంటాం సో దీంట్లో ఏంటంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఆ నరాలకు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము ప్లస్ ఆ వెజిల్స్లో గ్రంథులు మూసుకోపోవడం వల్ల మనకు సర్కులేషన్ అది తగ్గడం జరుగుతుంది అక్కడ ఆ విధంగా మనకు న్యూరైటీస్ మంటలు తిమ్మిర్లు అనేది పెరిపెరి న్యూరైటీస్ మనం చూస్తుంటాం సో దీంట్లో ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏదైతే సర్కులేషన్ డిఫెక్ట్స్ ఉందో దాన్ని నార్మలైజ్ చేయడం వల్ల ఆ తిమ్మిర్లు మంటలు అనేది కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందండి సో ఇలాంటి సందర్భాల్లో మీకున్న కేసెస్లో ఏంటంటే కంట్రోల్ చేయడము న్యూరైటీస్ తగ్గించడము ఇన్సులిన్ లెవెల్ తగ్గించడం అనేది జరుగుతుందండి ఇందాక కాలర్ అడిగినట్టుగా ఇన్సులిన్ తీసుకుంటున్నానని చెప్పాడు ఆ ఇన్సులిన్ కంపల్సరీ అంటారా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ లేకుండా ఏదైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఓకే డయాబెటీస్ టైప్ వన్లో ఇన్సులిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి వాళ్ళు ఏంటంటే మనకి ఏంటంటే బ్యా బాడీలో టోటల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి కృత్రిమంగా ఎక్స్టర్నల్ మనకు ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఏంటంటే టైప్ టూ విషయానికి వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాల తర్వాత షుగర్ ఒకవేళ కంట్రోల్లో కానట్లయితే అలాంటి టైంలో ఇన్సులిన్ వాడుతూ ఉంటారు బట్ హోమియోపతిలో మీరు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత హోమియోపతికి వచ్చినట్లయితే ఫర్దర్ ఇన్సులిన్ యూజ్ కాకుండా మనకు ఓన్లీ మెడికేషన్స్ ఆల్రెడీ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దానిపైననే డిపెండ్ అయ్యేటట్టు మనకు హోమియోపతి చేస్తుందండి ఒకవేళ ఆల్రెడీ ఇన్సులిన్ వాడినట్లయితే కొంతవరకు ఇన్సులిన్ లెవెల్స్ పూర్తిగా తగ్గించడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్స్ కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది బట్ డిపెండింగ్ అపాన్ ద కేస్ టు కేస్ మనకు అన్ని కేసులు ఒకే విధంగా కాకుండా ఇండివిజువలైజేషన్ ప్రాసెస్ మీద ఒక పర్సన్ వేరియేషన్ ఫ్రమ్ అదర్ పర్సన్ వేరియేషన్ మనం చూస్తుంటాం సో ఒక్కొక్కరికి ఒక సీవియారిటీ ఆఫ్ కాంప్లికేషన్స్ సీవియారిటీ ఆఫ్ కంట్రోల్ లెవెల్స్ అని మనం చూస్తుంటాం కాబట్టి అందరిలో ఒకే విధంగా కాకుండా ఇండివిజువలైజేషన్గా వాళ్ళకు బెనిఫిట్స్ కానివ్వండి వాళ్ళకు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందండి ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ నాగేందర్ గారు కర్ణాటక నుండి కాల్ చేస్తారు నాగేందర్ గారు చెప్పండి చెప్పండి అమ్మా సార్ కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నాం బ్యాంగ్లూర్ దగ్గర చెప్పండి నమస్తే సార్ నమస్తే ఇక్కడ మా బ్రదర్ ఇల్లా బెంగళూరు లో ఉన్నారు వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి షుగర్ ఉన్నది ఓకే వాళ్ళకి ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి చూపు ఫుల్ నిల్ అయిపోయింది తక్కువైపోయింది అండి

మనకు కంటికి సంబంధించిన కాంప్లికేషన్స్ డెవలప్ అయింది అక్కడ డిమ్నెస్ ఆఫ్ విజన్ రావడము మా కనబడడము అదే అదేవిధంగా క్యాటరాక్టివ్ వంటి సమస్యలు పొరలాగా రావడం అనేది మనం చూస్తుంటాం సో దీన్ని డయాబెటిక్ రెటినోపతి మనం అంటుంటాము సో ఇక్కడ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెవలప్ అయింది ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండానే హోమియోపతి కాపాడుతుందండి సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కంట్రోల్ ఉన్నా కూడా ఇప్పుడు కంట్రోల్ లేని కాంప్లికేషన్ మనం చూస్తాం కంట్రోల్ ఉన్నా కూడా కొన్ని కాంప్లికేషన్ క్రియేట్ అవుతుంటాయి ఎందుకంటే మనకు సివిఆర్టీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి కాంప్లికేషన్స్ అనేది ఆటోమేటిక్గా డ్యూరేషన్ పెరగడం వల్ల కాంప్లికేషన్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది సో మీరు వాడే మెడిసిన్స్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది కానీ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని తగ్గించడం జరగదు సో హోమియోపతిలో ఏంటంటే కంట్రోల్ విత్ కాంప్లికేషన్స్ అండ్ కంట్రోల్ విత్ షుగర్ లెవెల్స్ రెండింటిని మనము ట్యాలీ చేయడం జరుగుతుందండి సో తద్వారా మనకు ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడండి ఫోర్ హండ్రెడ్ వచ్చినా కూడా బాడీకి డ్యామేజ్ కాకుండా చూసే మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి అలాగే డాక్టర్ గారు ఈ షుగర్ పేషెంట్స్కి అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది ఎలా ఉంటుంది ఓకే షుగర్ పేషెంట్స్లో ఏంటంటే లెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఉదాహరణకు రైస్ తక్కువ తీసుకోవడము అదేవిధంగా షుగర్ లెస్ కంటెంట్స్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని సందర్భాలు ఏంటంటే చాలామంది ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ కానీ స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాలిజం కానీవ్వండి ఇవన్నీ కూడా తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే దీనివల్ల ఏంటంటే హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా తిమ్మిర్లు మంటలు న్యూరైటీస్ ఆల్రెడీ బాధపడుతున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా లీఫ్ వెజిటేబుల్స్ ఆకురలు ఎక్కువగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ దుంపలు అలాంటి కొంతవరకు తగ్గిస్తే బెటర్గా ఉంటుందండి అలాగే మనకు నెక్స్ట్ కాలర్ చెంగయ్య గారు పుత్తూరు నుండి కాల్ చేస్తారు చెంగయ్య గారు హలో హలో మాట్లాడండి సార్ హలో చెంగయ్య గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి ఫోన్ లో సార్ ఇప్పుడు నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది సార్ ఓకే ఇప్పుడు కాళ్ళంతా చిమ్మురుకు పడుతుంది మంట ఎక్కువగా వస్తుంది ఈ రెండు మంటగా ఉంది సార్ ఓకే మీకు షూర్ ఉందండి షుగర్ ఫస్ట్ టెస్ట్ చేసేటప్పుడు ఉంది అన్నారు సార్ ఇప్పుడు తర్వాత షుగర్ లేదు అంటారు నార్మల్ గా ఉంది అంటారు మీరు ఎప్పుడు చేయించారండి టెస్ట్ త్రీ మంత్స్ కంటిన్యూగా చేసినాడు సార్ ఓకే త్రీ మంత్స్ నార్మల్ వచ్చిందండి నార్మల్ వచ్చింది సార్ ఓకే ఓకే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఓకే ఓకే మీ వయసు చెప్పండి ఫార్టీ సార్ ఓకే ఫ్యామిలీ స్టే ఎవరికైనా ఉందండి ఎవరికి లేదు సార్ ఓకే సో అక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో వేరే నరాల సమస్యల వల్ల కూడా తిమ్మిళ్ళు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు బి విటమిన్ లోపం వల్ల కూడా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్కువగా సర్కులేషన్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఈ విధంగా మంటలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏంటంటే ఒకసారి జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డయాబెటీస్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా హోమియోపతి అప్రోచ్ అవ్వడం వల్ల ఎలాంటి వేరే ఇతర మెడిసిన్స్ వాడకుండా కేవలం హోమియోపతి ద్వారా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి డాక్టర్ గారి షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి అంటే ఆల్రెడీ ఈ ఇంతకు మనం మాట్లాడుకున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఇలాంటి వ్యాధి త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు ఎలాంటివి చేయాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కంటిన్యూస్ సిట్టింగ్ ఉండడము ప్లస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ కూడా ఒక ముఖ్య కారణము ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే కానీ అన్ని అన్ని దాంట్లో కూడా మనం కూర్చొని ఎస్ ఎక్కువగా కూర్చొని పనిచేయడము జంక్ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి ఎక్కువగా మనము పిజ్జా బర్గర్స్ ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తుంటాము అలాంటి వాళ్ళల్లో తొందరగా వచ్చే అవకాశం మనము చాలామంది చూస్తుంటాం యంగ్స్టర్స్లో మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపల కూడా ఇలాంటి డయాబెటీస్ సమస్యలు మనం చూస్తుంటాం దీని పరిష్కారం ఒకటి ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి అది వాకింగ్ కానివ్వండి మనకు మెడిటేషన్ కానివ్వండి యోగా థెరపీ కానివ్వండి ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు కంటిన్యూస్ సెట్టింగ్ కాకుండా రిఫ్రెష్మెంట్స్గా ఒక ఎవ్రీ వన్ అవర్కి ఒక ట్వంటీ మినిట్స్ కానివ్వండి టెన్ మినిట్స్ రిలాక్సేషన్ ఉంటే బెటర్గా ఉంటుంది ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు స్ట్రెస్ ఫ్యాక్టర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తద్వారా ఏంటంటే రేపొద్దున వచ్చే థైరాయిడ్ కానివ్వండి డయాబెటీస్ కాంప్లికేషన్స్ కానివ్వండి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి అలాగే నెక్స్ట్ కాలర్ శంకర్దాస్ గారు పటాన్చేరి నుండి కాల్ చేశారు శంకర్దాస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ రెడ్డి గారు మనతో పాటు నమస్కారం సార్ డాక్టర్ గారు చెప్పండి సార్ నాకు షుగర్ వచ్చి ఒక సిక్స్ మంత్స్ వస్తుంది సార్ ఇంటర్నేషనల్ మియాపూర్ లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను డాక్టర్ రమణారెడ్డి గారితో గారు ఓకే 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 అక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది తీసుకున్నాండి నాకు కొంచెం తిమ్మిలో ఒకటి కంట్రోల్ అవ్వట్లేదు సార్ షుగర్ కంట్రోల్లో కంట్రోల్ లో ఉంటుంది తిమ్మిల్లో చాలా మధ్యలో మధ్య డిస్టర్బ్ చేస్తుంది షుగర్ వచ్చి సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ అయ్యింది బట్ హోమియోపతి హలోపతి రెండు వాడమంటున్నారు సార్ అయితే ఇప్పుడు హలోపతి కూడా కొంచెం వన్ పోయి ఇప్పుడు సార్ సార్ ఇచ్చిన మటుకు రెగ్యులర్ గా వాడుతున్నాము షుగర్ మామూలుగా నార్మల్ గా ఉంటుంది సార్ కాకపోతే ఒకటి మన ఏంటి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అది కొంచెం మధ్యలో కొంచెం తక్కువ ఉంది మొన్న లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టెస్ట్ చేయించే వన్ ఎయిటీ ఫైవ్ ఉంది ఉంది అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించమని చెప్పారు బట్ ఒకటి తిమ్మిళ్ళు ఒకటి కొంచెం కంట్రోల్ లో ఉండలేదు సార్ సో మీరు ఏం టెన్షన్ పడకండి ఆ మెడిసిన్స్ అలాగే రెగ్యులర్ వాడుతుండండి ఇక్కడ ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల కూడా మనకు ఈ సర్కులేషన్ డిఫెక్ట్స్ వల్ల తిమ్మిర్లు మంటలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది మరి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయి ప్లస్ డోసే తగ్గించడం అని చేశారు కాబట్టి ఫర్దర్ మీరు అది కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎంతకాలం అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేయడం వల్ల ఈ ఫర్దర్ డోసేజ్ ఏదైతే ఆల్రెడీ వాడుతున్నదో దాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందండి సో మీరు హోమియోపతి వాడడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి కాంప్లికేషన్స్ కానివ్వండి కంట్రోల్ కానీ పూర్తిగా ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదండి ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ శ్రీకాకుళం నుండి శ్రీనివాస్ గారు కాల్ చేస్తారు శ్రీనివాస్ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ సిఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నేను హోమియో ఇంటర్నేషనల్ గురించి విన్నాను సార్ చాలా సార్లు ఓకే అయితే నేను డయాబెటిక్ అనుకోకుండా నాకు పెన్నిస్ మీద చిన్న చిన్న పొక్కులు వస్తే అప్పుడు ఆర్బిఎస్ చేయిస్తే డయాబెటిక్ ఓకే మామూలుగా ఏదో అలోపతి వాడుతున్నాను ఇప్పుడు నేను కి షిఫ్ట్ అయిపోతే ఇంకా మామూలుగా అవసరం ఉండవా మెడిసిన్స్ ఓకే మీకు వేరే ఇతర ఇతర మెడిసిన్స్ ఏం వాడుతున్నారు ఇది ఫైవ్లస్ అలోపతి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు సో టూ ఇయర్స్ నుంచి వాడుతున్నట్లయితే సడన్గా అది స్టాప్ చేసి హోమియోపతి చేయలేమండి బట్ ఏంటంటే అది వాడుతూ హోమియోపతి వాడాల్సిన అవసరం ఉంటుంది బట్ ఏదైతే డోసేజ్ అది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉన్నట్లయితే దాన్ని టూ ఫిఫ్టీ ఎంజీ టూ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎంజీ కొంతవరకు తగ్గించడం అనేది జరుగుతుందండి ఒకవేళ మీకు ఇనిషియల్గా వచ్చినట్లయితే వితిన్ సిక్స్ మంత్స్ కానివ్వండి త్రీ మంత్స్ కానీ వచ్చినట్లయితే ఇలాంటి మెడిసిన్స్ వాడినట్లయితే డైరెక్ట్ హోమియోపతి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఏంటంటే డైరెక్ట్ మీరు అది స్టాప్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము అదేవిధంగా కిడ్నీ మీద డ్యామేజ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం సో ఒక అలవాటును తీయాలంటే మనకు ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ అలవాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మెల్లిమెల్లిగా అది డోసే తగ్గుతూ ఈ డోసే పెంచడం అనేది జరుగుతుందండి డాక్టర్ గారు ఈ మహిళల్లో అధికంగా అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు వాళ్ళకు ఒకవేళ షుగర్ ఉన్నట్టు అవుతే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ టైంలో వాళ్ళకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా ఇబ్బంది అంటారా పుట్టబోయే బిడ్డ కానివ్వండి వాళ్ళకి ఓకే లేడీస్లో చూసుకున్నట్లయితే ఇది ఇంకో టైప్ ఏంటంటే గెస్టేషనల్ స్టేషన్లో డయాబెటీస్ అంటాము అది ఒకవేళ గెస్టేషన్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశం ఉంటుందండి బట్ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా మందిలో ఉండదు బట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో డయాబెటీస్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ బట్ ఇక్కడ ఏంటంటే బిఫోర్ డెలివరీ ఆల్రెడీ షుగర్ ఉన్నట్లయితే వాళ్ళలో ఎక్కువ కంటే కొన్ని అవాషింగ్ అవాషిన్ కేసెస్ మనం ఎక్కువ చూస్తుంటాము డ్యూరింగ్ డెలివరీ టైంలో ఏంటంటే కొంతవరకు ఆ లెవెల్స్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ ఆ లెవెల్స్ అన్కంట్రోల్ ఉన్నట్లయితే కొంతవరకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పుట్టబోయే బిడ్డ కూడా మనకు టైప్ వన్ డయాబెటీస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్నట్లు అయితే మీకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూర కాకుండా మనం చూసుకోవాలండి బట్ టైప్ వన్ కానివ్వండి టైప్ టూ కానివ్వండి బిఫోర్ డెలివరీ ఉన్నట్లయితే ఆ ప్రెగ్నెన్సీ లేడీకి కంట్రోల్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్దర్ డ్యామేజ్ బిటపై మనకు బిట పైన కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకోవచ్చండి డాక్టర్ గారు డయాబెటీస్కి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి అధునాతన చికిత్స అందుబాటులో ఉంది ఎస్ చికిత్స విషయానికి వచ్చేసి మనకు early case of diabetes uh, middle stage of diabetes uh, and severe type of case diabetes so different different uh, treatment route in that day ఎర్లీ కేసులో చూసుకున్నట్లయితే విత్న్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్లో డైరెక్ట్ హోమియోపతి అప్రోచ్ అయినట్లయితే ఇలాంటి ఇతర మెడిసిన్స్ వాడకుండా కేవలం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆల్రెడీ మీరు వాడుతున్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డోసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు రివర్స్ ఆర్డర్లో తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంజీ ఆ విధంగా చేయడం జరుగుతుంది ప్లస్ ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ ప్రివెన్షన్ ప్లస్ షుగర్ కంట్రోల్స్ లెవెల్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆర్గన్స్ కాకుండా చూడడం డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు అంటే కాలర్ అడిగినప్పుడుగా అలోపతి మెడిసిన్స్ తను వాడుతున్నారు టూ ఇయర్స్ నుండి అని అంటే ఇప్పుడే స్టాప్ చేయకుండా హోమియోపతి కంటిన్యూ చేస్తూ అది కూడా కంటిన్యూ చేయమన్నారు అలోపతి మెడిసిన్స్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే మధ్యలో స్టాప్ చేసే అవకాశం ఉంటుందంటారా లేదంటే రెండు ఎప్పుడు కంటిన్యూ చేయాలా అది ఏంటంటే వాళ్ళు డ్యూరేషన్ ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి అనలైజ్ చేయడం అని జరుగుతుందండి కొన్ని సందర్భాలు ఏంటంటే స్టాప్ చేసినా కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది బట్ కొన్ని కేసెస్లో వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కేసెస్ ఏంటంటే ఫర్దర్ కంటిన్యూషన్ అనేది అవసరం పడుతుంది ఎర్లీ కేసెస్లో వచ్చినట్లయితే మోర్ దెన్ వన్ ఇయర్ అట్లా వచ్చినట్లయితే అది స్టాప్ చేసినా కూడా హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూ చేయవచ్చండి అదేంటంటే ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ ట్రయల్ పేస్ చేసిన తర్వాత మనము అది మనం చూడడం జరుగుతుందండి అంటే ట్రీట్మెంట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు ఏమైనా పాటించాలా ఎలా అది మీరు హోమియోపతి మెడిసిన్ వాడినా అలోపతి మెడిసిన్స్ వాడినా మనకు ఈ ఎక్సర్సైజ్ కానివ్వండి మెడిటేషన్ యోగా థెరపీ అనేది ఖచ్చితంగా చేయాలండి అది లేకుండా కేవలం మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం ఎందుకంటే అది మనకు సపోర్టివ్ థెరపీ మనకు ఇవ్వడం జరుగుతుంది అట్లానే మనకు అదే మనకు ట్రీట్మెంట్ కింద పరిణించడం జరగకుండా కేవలం మెడిసిన్స్ వాడుతూ అలాంటి సపోర్టివ్ థెరపీ తీసుకోవడం వల్ల బెటర్ లైఫ్ లైన్ లైఫ్ లైఫ్ పొందే పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు డయాబెటీస్కి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు చెప్పారు ఇది వాళ్ళ క్లినిక్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ యూడిసాక్